యేసునామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం నూతన నిబంధన ద్వారా ఆశీర్వాదములు అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి. బ్లెస్సింగ్స్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ ఎపిసోడ్ 4 అనే అంశాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీ పత్రిక నుంచి అండి. గత వారం మనం చూసాము ఎఫెసీ పత్రికని పౌలు రోమ్ చెరసాల నుండి క్రీస్తు శకం 60-61 ప్రాంతంలో రాస్తాడు. దీన్ని అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారు. అంత పరిశుద్ధమైన పత్రికగా ఉంటుంది. ఇది పౌలు యొక్క హార్ట్ అని కూడా చెప్తారండి. ఇక్కడ పౌలు మెయిన్గా ఏం చెప్తాడంటే, యేసుప్రభు మన శిరస్సు, మనం ఆయన శరీరం. శిరస్సు ఎలా ఉంటుందో అదే రక్తం, అవే కణాలు, అదే జీవము మనలో ఉండాలి. క్రీస్తు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. ఎఫెసీ 1:22 మనం చూస్తే, దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదముల క్రింద ఉంచారు. ఆయన మన శిరస్సు, మనం సంఘము ఆయన శరీరం. కనుక మనం పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. నూతన నిబంధన అంతా యేసుప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆయనతోనే నూతన నిబంధన, ఆయనే నిబంధన అన్నమాట. ఆయనే మనకి ఆశీర్వాదం. యేసుప్రభువే ఆశీర్వాదం. యేసుప్రభు వాక్యమే మనకు ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ మనకు ఆశీర్వాదం. పరలోకం మనకు ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైనవి కాదు. అందుకే యేసుప్రభు, మీరు దైవాన్ని మరి ద్రవ్యాన్ని రెంటినీ కూడా ప్రేమించలేరంటారు మత్తయి 6:24. యేసుప్రభు కొరకు ఈ హృదయం అన్నమాట. మనందరూ ఆయన కొరకు. ఈ లోక సంబంధమైనవి మనలో ఉండకూడదు. మనం ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాము యేసుప్రభులాగా జీవించడానికి, క్రీస్తులాగా జీవించడానికి అన్నమాట. సో ఈరోజు మరొకసారి, గత వారం చూసాము ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. అందుకే ఎఫెసీ పత్రికలో క్రీస్తునందు దేవుడు మనలను తన వారిగా చేసుకున్నాడు. క్రీస్తునందు దేవుడు మన పాపాలు మన్నించారు. అన్నీ కూడా అండర్ ద క్రాస్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు సిలువ క్రింద ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుతామన్నమాట. ఎఫెసీ 1:3 నుంచి చూద్దామండి. అక్కడ ఏం చెప్తారంటే, క్రీస్తునందు దేవుడు మనకు ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారానే. లేకపోతే మనం పొందలేము. ఎందుకంటే మనం పాపులం. పాపులంగా మనం దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందాలంటే మన కొరకు, మన పాపముల కొరకు పరిహారం చెల్లించబడాలి. యేసు ప్రభు మన కొరకు పరిహారాన్ని చెల్లిస్తారు. పాప పరిహార బలిగా మరణిస్తారు కలువరి సిలువ మీద. కనుక మనం యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు పొందొచ్చు అన్నమాట. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఎఫెసీ 1:4 అండి. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు లోక సృష్టికి పూర్వమే. మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి, గాడ్ హ్యాస్ చోజన్ అస్ టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద అర్త్ అన్నమాట. అదే దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు కూడా చెప్తారు కదండి, ఆదికాండం 17:1, అబ్రహాము నేను సర్వశక్తిమంతుడను, ఐఎమ్ ఎల్షాడై, బీ బ్లేమ్లెస్ బిఫోర్ మీ, నువ్వు నా ఎదుట యథార్థుడుగా ఉండు, నిర్దోషిగా ఉండు అని చెప్తారన్నమాట. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. దేవుడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నా కూడా మనలను, మిమ్మల్ని, నన్ను వేర్పరిచారు. ఎందుకంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన హృదయాల్ని చూస్తారు, మన మనస్సుని చూస్తారు. మనుషులైతే బాహ్యాన్ని చూస్తారు. కనుక అంతరంగంలో మనం శుద్ధిగా ఉండాలి. ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలి. అంతరంగంలో శుద్ధిని కోరుతాడు. 51:1 దావీదు అంటాడు, ప్రభువా నువ్వు బలులు కాదు, నువ్వు అంతరంగంలో శుద్ధిని కోరుతావు, హృదయంలో శుద్ధిని కోరుతావు. ఆ తర్వాత రెండవ ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా ముఖ్యమైన ఆశీర్వాదం అండి. అందరూ జీవించలేరు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళే పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధంగా జీవించగలుగుతారు. ఆలోచనల్లో పరిశుద్ధత, కోరికలు హృదయంలో, మాటల్లో, క్రియల్లో, డబ్బు విషయంలో పరిశుద్ధంగా జీవించడం అనేది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అన్నమాట. ఆ తర్వాత
1:7లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు మన పాపాలను క్షమించారు, మనకి విమోచన, వి ఆర్ రెడీమ్డ్, అవర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్. యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. రిడెంప్షన్ అంటే కొనుక్కోవడం అన్నమాట. తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి సైతానికి బానిసలైన మనల్ని కొనుక్కున్నాడు అన్నమాట. అయితే దేవునికి తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ తర్వాత 1:10లో మనం యేసుక్రీస్తు ద్వారా ఐక్యపరచబడ్డాం. 2:13-14లో కూడా చెప్తారు, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనమందరం ఐక్యపరచబడ్డాం. మనలో ఒకే రక్తం, ఒకే పరిశుద్ధ ఆత్మ, ఆయన శిరస్సు మన శరీరం. కనుక ఈ యేసుక్రీస్తు ద్వారా యూదులు అన్యులు అలా తేడా లేదు, అందరం ఐక్యపరచబడ్డాం. నేను అనుకుంటాను, ఎప్పుడు బయాలజీ టీచర్ అండి నేను, హార్ట్ నుంచి బ్లడ్ గోస్ టు ఆల్ ద పార్ట్స్, సప్లైస్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద హార్ట్. మనం కూడా అలా అందరం కలిసి ప్రేమగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క ఆర్మీ మనం. 6:6లో పౌలు చెప్తాడు, మనం పోరాటం చేస్తున్నాం, ఎవరితో? శరీరదారులతో కాదు. కనుక మనకెవ్వరు, ఈ శరీరం ఉన్నవాళ్ళు మన శత్రువులు కాదండి. మన శత్రువు ఒక్కరే ఒకరు, సైతాను, వాడు పిశాచులు అన్నమాట. ఆ అంధకారం, ఆకాశ మండలంలోని అంధకార శక్తులతో పోరాటం చేస్తున్నాం. కనుక మనం బలపరుచుకుందాం ప్రభువులో, పరిశుద్ధాత్మ, సత్యము అనే బెల్ట్ని పెట్టుకోవాలి. యూనిఫామ్ వేసుకొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు. సత్యం, నీతి అనే కవచం అండి, ఇది మనం ధరించుకున్నప్పుడు ఏ వైరస్ తాకదండి నీతిమంతుల్ని. నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదు. 34:20 రాయబడి ఉంటుంది, గాడ్ విల్ ప్రొటెక్ట్ ఆల్ హిస్ బోన్స్, not a single bone of the righteous man will be broken ani cheptu unnaru anamata. Neethi ane kavachanni dharinchinappudu e virus taaguthundandi neethimantulni. Yobu neethimantudu kada, yobu chuttu devudu agni kancha vesaru, yobu pillalu chuttu, yobu yokka mari aasti paastula chuttu kuda agni kanchani vesaru. Saitan permission teeskovalsi vachindi దేవుని దగ్గర నుంచి, ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అంతరంగంలో, అంతరాత్మలో. మనస్సాక్షి అంటాం, మన ఆత్మ పరిశుద్ధాత్మ కలిసి అన్నమాట. ఆయన ఏమంటాడంటే 27:3-4లో, ప్రభువా, నీ శ్వాస నా ముక్కురంధ్రములలో నిలిచినంతకాలం, నీ ఊపిరి నా బొందిలో ఉన్నంతకాలము, ఈ పెదవులు అసత్యము పలకవు, ఈ నాలుక అబద్ధమాడదు, నేను దోషిని అని నా అంతరాత్మ నన్ను గద్దించట్లేదు, నేను నిర్దోషిని అనే భావాన్ని నేను విడనాడు, అంతరాత్మ ఆయనను గద్దించట్లేదంట. ఇదండి న్యూ కవెనెంట్, నూతన నిబంధన. ఏంటంటే పాత నిబంధనలో అంతరాత్మని గురించి ఎక్కడ రాయలేదండి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అంతరాత్మని గురించి దేవుడు మాట్లాడలేదు. కానీ ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడనమాట, అంతరాత్మ నన్ను గద్దించట్లేదు. ఆయన తన కన్నులతో నియమం చేసుకున్నాడు పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. పాత నిబంధనలో వ్యక్తి, నూతన నిబంధనలో యేసుప్రభు చెప్పిన ఆ ప్రిన్సిపుల్స్, సూత్రాల ప్రకారం జీవించాడు. మత్తయి 5:28లో యేసుప్రభు అంటారు కదా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే, కంటితో పాపం చూసి నరకానికి వెళ్ళే కంటే, చేత్తో పాపం చేసి నరకానికి వెళ్ళే కంటే, కన్ను లేకుండా చేయి లేకుండా పరలోకం రావడం బెటరు అని ప్రభు చెప్తారు కదా. ఆ తర్వాత 1:12లో యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన మహిమని మనకిచ్చారు. మనం మహిమపరచబడుతున్నాం. ఏ విధంగా? పరిశుద్ధాత్మని కలిగి ఉండడం ద్వారా, తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు మనలో నివసించడం ద్వారా అన్నమాట. ట్యాబర్నకిల్ అన్నమాట, మనమే ట్యాబర్నకిల్ అయిపోతున్నాం. మన ఆత్మలో పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యాలు 5:15లో పేతురు నడుస్తూ ఉంటే అతని నీడ పడినప్పుడు అందరికీ స్వస్థత కలిగిందంట. ఎంత మహిమ కదండి,
అలాగే పోస్టుల కార్యాలు 19:11 దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలు చేస్తున్నారు. అతని వస్త్రాలు, అతని చేతి గుడ్డలు, అతన్ని నడుముకి కట్టుకున్న తాళ్ళు కూడా మరి అద్భుతాలు. రోగులని తాకినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంత మహిమ చెప్పండి! ఆ మహిమని దేవుడు నూతన నిబంధనలో మనతో పంచుకుంటున్నారండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని ఇచ్చారు అప్పుడప్పుడు. సంసోన్కి కానీ, దావీదు కానీ మనం చూసినాం, మరి సౌలు కూడా పరిశుద్ధాత్మని పొందుతారు. కానీ లోపలికి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ లోపల నివసించల, బయటనే వస్త్రాలు వేసుకున్నట్లు. అందుకే సంసోన్ చూడండి, లోపల అంతరంగంలో ఆయన పరిశుద్ధాత్మని కలిగి ఉండలేదు అన్నమాట. కానీ నూతన నిబంధనలో ఎందుకు పరిశుద్ధాత్మ మన లోపలికి వెళ్ళాడంటే, యేసు ప్రభువు తన చిత్తాన్ని సిలువకి వేసి దేవుని చిత్తం చేశాడు, తండ్రి చిత్తం చేశాడు. మన శరీరం కూడా గుడారం అంటారు కదా, మనకు కూడా గుడారంలో మరి ఔటర్ కోర్ట్ ఉంటుంది, వెలుపలి ఆవరణ, తర్వాత హోలీ ప్లేస్, ఆ తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్ అన్నమాట. అయితే మన శరీరము, ఆ తర్వాత మనసు హోలీ ప్లేస్, ఆత్మ మోస్ట్ హోలీ ప్లేస్ అన్నమాట. ఇక్కడికి పరిశుద్ధాత్మ ఎందుకు వెళ్ళగలుగుతున్నారంటే, యేసు ప్రభు తను గెత్సెమనీ తోటలో ఆయన ఏమని ప్రార్థిస్తారంటే, తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుంచి తొలగించండి, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. అంటే ఒక్క గంట సేపు ఆయన స్ట్రగుల్ అవుతారండి. ఆయన శరీరం సహకరించట్లేదు అన్నమాట. సాధ్యమైన ఎడలు అంటారు, కానీ దేవుని చిత్తానికి తల వంచుతారు. తల వంచి సిలువలో మరణించినప్పుడు యెరూషలేం దేవాలయపు తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర రెండుగా చిరిగిపోయింది. కనుక మీరు హెబ్రీ 10:20 చదివితే, యేసు ప్రభు తన శరీరం అనే ఆ తెర చిరుగుట ద్వారా మనము పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మనకి స్వేచ్ఛ కలదు. శరీరాన్ని చించేసుకున్నాడు, నా అనేదానికి ఆయన మరణించాడు. మనం కూడా నా అనేదానికి మరణించి దేవుని చిత్తం చేయాలన్నమాట. దేవుని చిత్తం చేయడం అనేది తినడం తాగడం కాదండి, యేసు ప్రభులాగా జీవించడం అన్నమాట. ఆయన పరలోకానికి, అతి పరిశుద్ధ స్థలం, పరలోకంలో దేవుడు నివసించే స్థలం, అక్కడికి వెళ్ళాడు తన రక్తం తీసుకొని మన కొరకు అర్పించాడనమాట. లేవీయకాండం 16:14 మనం చూస్తాం, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, ప్రాయశ్చిత దినాన గొర్రెల రక్తం, మేకల రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ఆయన తూర్పు దిక్కుగా, మరి కరుణాపీఠం మీద తూర్పు దిక్కుగా 7 చిలకరిస్తాడనమాట. అది ఒక రిలేషన్ని చెప్తుంది, రక్త సంబంధం. యేసు ప్రభు తన రక్తాన్ని తండ్రికి అర్పించడం ద్వారా మనం ఒకే రక్తం అన్నమాట. తండ్రి మనం ఆయన పిల్లలు యేసుక్రీస్తు ద్వారా. కొలొస్సీ 1:19 కూడా చెప్తారు, ఒకే రక్తం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు మేకల రక్తం, గొర్రెల రక్తం తీసుకొని వెళ్ళలేదు, కానీ తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి సమర్పించాడని హెబ్రీ 9:12 రాయబడి ఉంటుందండి. తండ్రికి తన రక్తాన్ని ఇచ్చినాన, వాళ్ళందరి పాపముల కొరకు నేను సిలువలో మరణించాను, కనుక మన ఒప్పందం ప్రకారం వాళ్ళకి పరిశుద్ధ ఆత్మనివ్వు నానా. ఈ లోకంలో నేనున్నప్పుడు నేను సువార్త బోధించాను, రోగులను స్వస్థపరిచాను, దయ్యాల్ని వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఇప్పుడు మన శిష్యులు, ఈ శిష్యులు నా పని కొనసాగించాలి, సువార్తని బోధించాలంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ కావాలి నాన్న అని యేసు ప్రభు తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి ప్రార్థిస్తున్నాడు. క్రింద మేడ పై గదిలో 120 శిష్యులు ప్రార్థిస్తున్నారు. పెంతకొస్తుంది నాన్న, మరి యేసు ప్రభు ప్రార్థనను బట్టి, తన రక్తాన్ని బట్టి తండ్రి దేవుడు యేసు ప్రభుకి పరిశుద్ధాత్మనిస్తే అప్పుడు యేసు ప్రభు శిష్యుల మీద పరిశుద్ధాత్మని కుమరిస్తారు. అప్పుడు వాళ్ళు సువార్తను బోధిస్తారు, అద్భుతాలు చేస్తారు. అంటే మన అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము యేసు ప్రభు రక్తం ఖరీదు. అది మనసులో పెట్టుకుంటే మన ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని విచారం ఉంచమన్నమాట. ఆ తర్వాత 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 1వ వచనం నుంచి పౌలు ఏమంటున్నాడంటే, మనము పాపం వలన, అపరాధముల వలన ఆత్మలో మరణించి ఉండగా యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. మనం పాపం చేసినప్పుడు మన ఆత్మ చనిపోతుందండి. అందుకే యేసు ప్రభు అంటారు,
కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. శరీరం జీవంతోనే ఉంది, కానీ ఆత్మ పాపం వల్ల మరణించినప్పుడు అప్పుడు కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయంటే పిచాచులు అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. కానీ అలా మరణించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనలను తిరిగి బ్రతికించాడనమాట. అది చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి రెండవ మారు బ్రతకడానికి అనమాట, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ మన ఆత్మని బ్రతికిస్తూ ఉన్నాడు. గతంలో మీరు వాయుమండల అధిపతికి మీరు బానిసలుగా ఉండి ఆ వాయుమండల అధిపతికి విధేయులై మీ శరీర వాంఛల చొప్పున జీవించారు. ఇప్పుడు కూడా ఎవరెవరు శరీర వాంఛల చొప్పున జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాయుమండల అధిపతి అయినటువంటి ఆ సైతానే అధికారిగా ఉన్నాడు. అందుకే 1 యోహాన్లో మీరు చదివితే 5:18లో ఈ లోకమంతా కూడా దుష్టుని ప్రభావం క్రింద ఉంది, కానీ మనము పరిశుద్ధాత్మని కలిగి ఉండి ఆ యేసుప్రభు అధికారం క్రింద ఆయన మనకి శిరస్సుగా మనల్ని ఆయన పరిపాలిస్తాడు. ఆయన దగ్గర నుంచి మనం పొందుతాం. ఎలాగైతే బ్రెయిన్ మరి బాడీకి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ప్రతి ఒక్కటి కూడా మనం ఆయన నుంచి పొందుతాం. అందుకే మన రిలేషన్ ఎప్పుడు కూడా వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అన్నమాట. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. ప్రతి నిమిషం ఆయన నుంచి మనం ఆయన ప్రేమ ఇన్స్ట్రక్షన్స్ని పొంది మనం ఆయన అడుగు జాడలో నడవాలి. ఆ తర్వాత 2:7 ప్రకారం దేవుడు మనలను క్రీస్తుతో పాటు లేపి పరలోకంలో కూర్చుండబెట్టాడు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో యేసుక్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టబడతాం. మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు యేసుప్రభువుతో పాటు మనం అక్కడ ఉంటామన్నమాట. అలా యేసుప్రభు పాదముల క్రింద దేవుడు సమస్తాన్ని ఉంచారు కదా, సో మన పాదముల క్రింద కూడా ఉంచుతారన్నమాట. అదే ఇక్కడ 2:7లో చెప్తున్నారన్నమాట. ఇంకా 2:10లో దేవుడు మనల్ని క్రీస్తునందు సత్కార్యములు చేయడానికి పిలిచాడంట. మనము దేవుని చేతి పనివారమైనాం. విఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్ టు డూ గుడ్ థింగ్స్ అన్నమాట. మనలో ఉన్న ఈ శరీర వాంఛల్ని ఎలా నశింపజేస్తామంటే మంచి పనులు దేవుని చిత్తం చేయడం ద్వారా అన్నమాట. యేసు ప్రభు కూడా దేవుని చిత్తం చేయడం ద్వారా సైతాన్ని ఆయన ఓడించాడు. అపొస్తల కార్యాలు 10:38లో యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత, దేవుడు ఆయనని నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించిన తర్వాత ఆయన అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశారు. మనం కూడా అందరికీ మేలు చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నారండి. నా పాన పాత్ర పొంగి పొర్లుతుంది అంటే ముందు మన పాత్ర నిండిన తర్వాత పొంగి పొర్లుతుంది కదా. అబ్రాహము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అందరిని ఆశీర్వదిస్తాను. మనము ఇప్పుడు యేసుప్రభు చిన్న స్మాల్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. సో మన ద్వారా అందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలి. కొండ మీద కట్టబడిన ఇల్లు 3 పోలికలు ఇస్తారండి యేసుప్రభు. మత్తయి సువార్తలో మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, ఉప్పు రుచిగా ఉంటుంది కదా, ఆ తర్వాత ప్రిజర్వ్ చేస్తుంది పికిల్స్ని కదా. మనం దేవుని సత్యాన్ని నీతిని ప్రిజర్వ్ చేయాలన్నమాట. అలాగే లోకానికి వెలుగు అని చెప్పారన్నమాట. వెలుగు చూడండి, చీకటిగా ఉన్నప్పుడు వెలుగు, ఇది దారి అని తెలుస్తుంది కదా. మీరు కొండ మీద కట్టబడిన ఇల్లు అని, కొండ మీద కట్టబడిన ఇల్లు ఈరోజు మాట్లాడుతున్నా, లైట్ హౌస్. ఇప్పుడు చూడండి, సముద్రంలో ఓడ వస్తుంది ఎటో తెలియదు కదా, కానీ లైట్ హౌస్ ఉంటుంది కదా. అలాగే ఈ లోకం అనే ఈ సముద్రము లోకాశల్లో మీరు ఒక లైట్ హౌస్ అన్నమాట. అప్పుడు మీ దారిలో అందరు నడుస్తారు. పౌలు ఒక లైట్ హౌస్ లాగా ఉన్నాడండి. మనం కూడా అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారన్నమాట. యువర్ లైట్ హౌస్, యోహాను మండుచున్న దీపం అంటారు. యోహాను సువార్త 5లో మండుచున్న దీపంలాగా మీ మధ్య మండాడు. 6 నెలలే కానీ మండాడు. మనం కూడా ఒక మండుచున్న దీపంలాగా దేవుని కొరకు మండాలండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ద్వారా మీరు మా పాపాలని మన్నించినందుకు వందనాలు ప్రభా. క్రీస్తు ద్వారా మమ్మల్ని ముద్రించినందుకు వందనాలు. క్రీస్తు ద్వారా మమ్మల్ని ఐక్యపరిచినందుకు వందనాలు. క్రీస్తు ద్వారా మీ మహిమను మాతో పంచుకున్నందుకు వందనాలు. క్రీస్తు ద్వారా మాకు పరిశుద్ధ ఆత్మని ఇచ్చినందుకు వందనాలు అర్పిస్తున్నాం.
క్రీస్తు ద్వారా మమ్మల్ని పరలోకంలో కూర్చుండబెట్టినందుకు వందనాలు. క్రీస్తు ద్వారా మేము సత్కార్యములు చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభా. మీరు మాకు ఒసగిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకి, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్కి మీకు వందనాలు చెప్తూ ఉన్నాం. మేమందరం కూడా యేసయ్య మీ రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మని కలిగి ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుకు మేము లోబడి ఉండడానికి ప్రభా మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు క్రీస్తు ద్వారా అన్ని స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్ మిసెస్ జసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్ నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. జీవ జీవ